టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లాలో సాగుతోంది. రాష్ట్రంలో చాలా వరకు అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రని ప్లాన్ చేశారు చంద్రబాబు. తన వారసుడు లోకేష్ ను రాజకీయంగా సెటిల్ చేసేందుకు టీడీపీ పై పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించేందుకు వేలుగా యువగళం పాదయాత్ర ఉండేలా చూసుకున్నారు. पार्टी पैना नेतल पैना पट्टु पेंचुकोनी तन राजकीय वारसत्वाने स्थिरत्वं चेसुकोवालनुकुंटुन्न लोकेश वेंट टीडीपी राजकीय वारसुलु परुगुलु पेडुतुन्नारु. लोकेश पादयात्र वेंटे टीडीपी राजकीय वारसुलु फालो अवुतुन्नारु. स्थानिकंगा उन्न नियोजकवर्ग इंचार्जीलु अनुबंध संघालु नेतलकु तोडु इतर जिल्लाल नुंचि वच्चिन वारसुलतो पादयात्र कलकललाडुतुंदि. उत्तरांध्र गोदावरी जिल्लालु कोस्तांध्र नुंचि टीडीपी वारसुलु युवकलं पादयात्रनु कंटिन्यूगा फालो अवुतुन्नारु. वीळ्ळंदरिकी टिकेट दक्किंचुकोवालने आशे तप्पिंचि लोकेश पादयात्र सक्सेस् चेयालने तलंपे लेदनि अंटुन्नारु. अयिते लोकेश ए नियोजकवर्गंलो पर्यटिस्ते आ नियोजकवर्ग नेतल प्रस्तावनी कानि बयट नुंचि वच्चिन वारसुल वैपु वारि टिकेट्ल अप्लिकेशन वैपु दृष्टि सारिंचडं लेदनि समाचारं. అయినా పట్టుబడలని వారసులు పాదయాత్రని వీడటం లేదు. లోకేష్ చూపు తమ మీద పడితే చాలు అన్న సందంగా అక్కడే తిరుగుతున్నారు వారసులు. దివంగత స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్ బండారు సత్యనారాయణ మూర్తి కొడుకు అప్పల నాయుడుతో పాటు టికెట్లు ఆశిస్తున్న పలువురు టీడీపీ నేతల పిల్లలంతా యువగళంలో కలకలలాడుతున్నారు. లోకేష్ తన రాజకీయ మనుగడ కోసం నడుస్తుంటే ఆయన వెంటే తమకు తండ్రుల నుంచి వచ్చిన రాజకీయ వారసత్వమైన నియోజకవర్గాలలో సీట్లు కన్ఫర్మ్ చేసుకునేందుకే అలుపెరగని బాటసారుల్లా నడుస్తున్నారని కామెంట్ వినిపిస్తున్నాయి. తన వెంట నడుస్తున్న వారసుల్లో లోకేష్ ఎంతమందికి టికెట్లు ఇస్తారో ఎంతమందిని వదిలించుకుంటారో చూడాలి.